నిర్గమాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిది. తన కుమారునికి దాసిగా వచ్చినటువంటి అమ్మాయి యజమాని దగ్గరికి దాసిగా వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయిని తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల ఒకవేళ యజమాని తన కొడుక్కి ప్రదానం చేస్తే అమ్మాయిని కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. తన సొంత కుమార్తెకి ఏ రకమైనటువంటి కార్యక్రమం పెళ్లి కార్యక్రమం జరిగిస్తాడో అలాగే కూడా బానిసగా ఉన్న ఆమెకు కూడా అదే చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. స్త్రీయే కదా, ఆడపిల్లే. అంటే దేవుని దగ్గర ఎంత చక్కటి న్యాయం ఉందో చూడండి. బానిస కదా, ఏదోలే పెళ్లి చేసేద్దాం అనే కాకుండా తన కూతురికి ఏం చేస్తాడో, తన కూతురికి ఏం చేస్తాడో అదే పద్ధతిలో దాసిగా తెచ్చుకున్న ఆమె కుమార్తెగా దాసిగా తెచ్చుకున్న ఆమెను కుమార్తెగా చూస్తూ అదే రకంగా చేయాలి అన్నాడు దేవుడు. మంచి పద్ధతి, మంచి సంస్కారం ఇది, మంచి పద్ధతి, మంచి సంస్కారం కూడా. నిజంగా ప్రపంచంలో బైబిల్ ఎంతో గొప్ప సంస్కారవంతమైంది. అర్థం చేసుకోక తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా ఫాలో అవుతున్నారు, బైబిల్ను కూడా తప్పుగా ఫాలో అవుతున్నారు. పది, ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను, ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. పాత నిబంధన కాలంలో బహుభార్యత్వం అనేది ఉంది కదా, పాత నిబంధన కాలంలో బహుభార్యత్వం అనేది ఉంది, ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు. ఇస్రాయేలీలకి, క్రైస్తవులకు కాదు, ఇస్రాయేలీలకు మాత్రమే ఇది. ఇప్పుడు ఇస్రాయేలీలు లేరు, పాత ధర్మశాస్త్రము లేదు, మోషే ధర్మశాస్త్రం లేదు. ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడు అనుకోండి యజమాని కుమారుడు, ఈమెను చేసుకున్న తర్వాత ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని పక్షమందు అది ఏమయూ ఇయ్యక స్వతంత్రురాలైపోవును. ఒకవేళ ఆహారము
ఏమండి ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనను మొదటి దానికి ఆహారము వస్త్రము సంసార ధర్మము ఈ మూడు చేయాలి మొదట చేసుకున్న ఆమెకి ఒకవేళ ఆ మూడు చేయకపోతే ఈ మూడును దానికి కలుగజేయని పక్షమందు ఆమె ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోను ఇతను నుండి విడుదల తీసుకోవచ్చు ఆమె దీని గురించి ఎందుకు ఇలాగా దేవుడు చేయించాడు అని మనకు కూడా బాధ అనిపిస్తుంటుంది దేవుడు ఎందుకు ఇలా చేయించాడు మత్తయి సువార్తలో యేసుప్రభు వారు అంటారు ఈ వివాహం గురించిన ప్రస్తావన యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పుడు ఆయన అంటాడు మోషే ఎందుకు ఇలా చెప్పాడు అనుకుంటున్నారు మీరు వారి హృదయ కాఠిన్యమును బట్టి 18 అనుకుంటాను 19వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనం 19వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి విడాకులిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని మరి ఆమెను విడనాడమని మోషే ఎందుకు చెప్పాడు అని అడిగారు యేసుప్రభుని అందుకు ఆయన అంటున్నారు యేసుక్రీస్తు వారు మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ మనస్సు మంచిది కాదు కనుక మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను కానీ ఆది నుండి అలాగు జరగలేదు ఒకసారి చేసుకున్న తర్వాత విడాకులు అనేది తీసుకోకూడదండి ఇప్పటికేనండి ఇప్పటికి అదే పద్ధతి ఎవరు విడాకులు తీసుకోకూడదు విడాకులు తీసుకుంటే దేవుని దృష్టికి నేరం ఎందుకంటే జతపరచబడిన వారి గురించి దేవుడు అనే పదం ఏంటంటే దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదు 6వ వచనం దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు ఏంటి ఏం కాదు కదండి ఇప్పుడు విడాకులు ఏం ఇవాళ పెళ్లి చేసుకుంటారు రేపు విడాకులు తీసుకుంటారు వెంటనేనండి పెళ్ళి విడాకులు వెంటనే అలా చేసుకున్న వాళ్ళు ఇతను ఒక ఆమెను చేసుకుంటాడు ఆమె ఒక ఆయన చేసుకుంటుంది అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వదిలేసుకుంటారు ఇలాగా ప్రపంచ దేశాల్లో ఈవెన్ మన దేశం కూడా వస్తువులు మార్చినట్టుగా మగవాళ్ళు ఆడవాళ్ళను మారుస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళను మార్చేసుకుంటున్నారు అండి ఇది దేవునికి ఇష్టం లేదు ఇది దేవునికి ఇష్టం లేదు నేను ఎన్నో ఆమెను చేసుకున్నా విడాకులు ఇచ్చానా లేదా పాతగా ముందున్న వాళ్ళకి అంటాడు మళ్ళీ నుంచిట నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ముందున్నోళ్ళందరికీ విడాకులు ఇచ్చేసాను కదా అంటాడు చట్ట ప్రకారం అది మనుషులు చేసుకున్న చట్టం అండి దేవుడి చట్టం కాదు
దేవుడి చట్టం వర్తించదండి. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి తీయలేదు అవ్వని. మరలా నేల మంటి నుంచి బొమ్మను చేయలేదు దేవుడు. ఆదాము ప్రక్కటెముక తీశాడు, అవ్వగా చేశాడు, ఆదాము దగ్గరికి తెచ్చాడు. అప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో నా మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారి. అందుకే వీరనారి అంటారు, నారి అంటారు. భర్తలో నుంచి తీయబడింది. వారిద్దరూ ఇద్దరు కాక. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరముగా ఉందురు అన్నాడు బైబిల్లో. వారిద్దరూ ఇద్దరు కాదు, ఒక్కరే. ఎందుకంటే ఒకే శరీరాన్ని కదా రెండు భాగాలు చేశాడు. ఒక భాగాన్ని వదిలేసి ఒక భాగం వెళ్ళిపోద్దండి. అంతవరకెందుకండి మన శరీరంలో ఉన్న ఎడం చేయికి కుడి చేయి ఇష్టం ఉండదా అండి? కుడి కన్నుకి ఎడం కన్ను ఇష్టం ఉండదా అండి? ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉంటాయండి. ఒక కన్నుకు నొప్పి వచ్చింది అనుకోండి, శరీరంలోని అవయవాలన్నీ బాధపడతాయి. కన్ను వాచింది అనుకోండి, చేతులు బాధపడతాయి, కాళ్ళు బాధపడతాయి, కళ్ళు బాధపడతాయి, కన్ను బాధపడుతుంది. శరీరంలో ఒక అవయవానికి సమస్య ఏర్పడితే మిగిలిన అవయవాలన్నీ బాధపడతాయి. ఇది ఒక శరీరంలో ఉన్న దేవుడు కలిగించిన ఐక్యత. అలాగా రెండు శరీరాలుగా విడగొట్టబడిన భార్యాభర్తలిద్దరూ విడిపోవటం అనేది, విడాకులు తీసుకోవటం అనేది, వాడు కాకపోతే వీడని, వీడి కాకపోతే వాడని, ఏంటండి ఇదంతా? పాడైపోయింది కదా ప్రపంచం. మలాఖి గ్రంథం 2:14 ఒకసారి చూద్దామండి. మలాఖి గ్రంథం 2:14 యవ్వనకాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున దేవుడే సాక్ష్యంగా ఉంటాడట. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. ఆమె నీ పెండ్లి భార్య కదా. 16 భార్యను విడిచిపెట్టడం నాకు అసహ్యమైన క్రియ. అన్ని చట్టాలు పాడైపోయాయి కదండి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ మనుషులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, ఆడదనగానే అలంకరణకి, ఆడదనగానే వాడుకోవటానికి, ఆడదనగానే సుఖం అనుభవించటానికి, ఒక ఆట వస్తువుగా తీసుకుని వాడుకుంటున్నాడే తప్ప తన శరీరంలోని సగభాగం అని 800 కోట్ల మంది మనుషుల్లో ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? చట్టాలు పాడైపోయాయి కదా, అన్ని చట్టాలు పాడైపోయాయి ప్రపంచంలో, అన్ని దేశాల చట్టాలు పాడై. అంటే దేవుడిచ్చిన మాటలన్నీ ప్రపంచం వదిలేసిందా? వదిలేసిందండి. ఎంత బాధపడతాడండి ఆయన.
నేలమంటి నుంచి బొమ్మను చేసి ఆ బొమ్మలో ఆ బొమ్మను రెండు భాగాలు చేసి పురుషుడిగా స్త్రీగా విభజించి వీడిద్దరూ కలిసి ఉండండి అని చెప్తే తల్లిదండ్రులైనా విడిచిపెడుతున్నాడు భార్యతో కలిసి ఉండాలి అని దేవుడు చెబితే భార్యను విడిచిపెడుతున్నాడు కన్న పిల్లలను విడిచిపెడుతున్నాడు సుఖాలకు అలవాటు పడుతున్నాడు ఈ షోకులకు అలవాటు పడుతున్నాడు కట్టుబాట్లకు అలవాటు పడుతున్నాడు మనిషి చాలా తప్పు చేస్తున్నాడండి. ఎవరు చెప్తారండి ఇవన్నీ? చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి పిల్లలకి పెళ్ళి వయసు వచ్చినప్పటి నుంచి బడుల్లో ఈ పాఠాలు చెప్పాలి. సెక్స్ నాలెడ్జ్ అని చెప్తున్నారండి. సెక్స్ నాలెడ్జ్ అని నేర్పిస్తున్నారు, ఈ నాలెడ్జ్ నేర్పించటం లేదు. పాడైపోయింది కదండి, చదువులు పాడైపోయాయి. పదవచనంలో ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకొని నన్ను మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఒకవేళ అవి తక్కువ చేస్తే మోషే కాలానికి ఇది ఏమీ ఇక స్వతంత్రురాలైపోవచ్చును. కనుక ఆమె తిరిగి ఏమి ఇవ్వనవసరం లేదు తన భర్తకి. స్వతంత్రురాలైపోదు, ఏమీ ఇవ్వనప్పుడు పట్టించుకోలేనప్పుడు నేనెందుకయ్యా నీకు? పన్నెండవచనం, నరుని చావ కొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. మనుషులు చంపేస్తున్నారనుకోండి, ఒక మనిషి మనిషిని చంపుతున్నాడు అనుకోండి, మరణశిక్ష విధింపవలను. ఇక్కడ మాత్రం చట్టం పనిచేస్తుందండి, అంతే కదండి, మరణదండన విధిస్తుంది ఇక్కడ మాత్రం. ఇక్కడ కూడా సాక్ష్యాలు తారుమారైపోయి తప్పుడు సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యాలు చెప్పేవాళ్ళను కూడా చంపేసి సాక్ష్యాలు చెప్పడానికి కోర్టులకు రానేయకుండా బెదిరిస్తే వాళ్ళకి మళ్ళీ శిక్ష పడదు, తప్పించుకుంటారు. చట్టం అండి, దీనికి ఏమని పేరు పెట్టారంటే చట్టంలో ఉన్న లొసుగులు అని పేరు పెట్టారు. చట్టంలో ఉన్న లొసుగులు. కానీ దేవుడు అన్నాడు, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలడు. ఎవరినైనా చంపేశాడు అనుకోండి, అతన్ని చంపేయండి అన్నాడు దేవుడు. దేవుడు కలిగించిన వాణిని నువ్వెవరయ్యా చంపటానికి? నువ్వేమైనా పుట్టించావా? నువ్వు పుట్టించావా నువ్వు చంపేయటానికి? తల్లే తన బిడ్డను చంపదే కనినంత మాత్రాన్న, తల్లిదండ్రులే పిల్లల్ని చంపరే కనినంత మాత్రాన్న చట్టం ఊరుకోదు. వాళ్ళని వాళ్ళకు కూడా శిక్ష విధిస్తుంది రుజువైతే. ఎవరు ఎవరిని చంపకూడదు, చంపే అధికారం లేదు. ఎవరు ఎవరిని చంపకూడదు, అది నేరం. దేవుడు కలిగించిన మనిషిని మనుషులు చంపకూడదు.
నిజంగా అండి, కన్నతల్లి తన కామత్వానికి పిల్లలు ఒకవేళ అడ్డొస్తే పిల్లలు కూడా చంపేస్తుందండి. తండ్రి తన కామకత్వానికి పిల్లలు అడ్డం వస్తే ఆ పిల్లలను కూడా చంపేస్తాడండి. ఎంత క్రూరం అండి. ఎంతోమంది పిల్లలకు అంటారట, నవమాసాలు పుట్టిన తర్వాత పెంచుతారండి, ఓడిలో వేసుకొని పాలు పెట్టి పిల్లల్ని పెంచుకున్న తర్వాత ఎంతోమంది పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. కేవలం కామానికి, శరీర కోరికలు తీర్చుకోవటానికండి, తప్పే కదండి. నీ భర్త దగ్గర తీర్చుకున్నావు కదా, నీ భార్య దగ్గర తీర్చుకుంటున్నావు కదా, ప్రతి స్త్రీ దగ్గర నువ్వు తీర్చుకునేది ఒకటే కదా. ఏమాత్రం దానికి నువ్వు కన్న పిల్లల్ని వదిలి వెళ్ళిపోతావా నీ కామకత్వంతో? ఎంత నేరం అండి. సమాజంలో దేవుని భయం లేకుండా పోయిందండి. దేవుని వదిలేశారండి అందరూను. దేవుడంటే భయం లేదండి, అస్సలు భయం లేదండి. అందుకేనండి రాత్రి లేదు, పగలు లేదు, సాయం వేళ లేదు, వేకువ లేదు. తెల్లవారితే శవాలు గుట్టలు గుట్టలు గారితే భూమి మీద రాలిపోతున్నారండి. పడుకున్నవాళ్ళు పడుకున్నట్టే చచ్చిపోతున్నారు. ప్రపంచానికి ఇంత కీడు ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? దేవుని కోపం అండి, దేవుని కోపం. పాపం పండితే దేవుడు ఊరుకోడండి. ఊరంతా చూస్తాడు, దేశమంతా చూస్తాడు. ఒక్కరు కూడా కనబడలేదనుకోండి ఊరుకోడండి. అబ్రహాము దగ్గర నుంచి దేవదూతలు వెళ్ళిపోతుంటారు, అడుగుతాడు, స్నేహితుడు కదా మరి నీతో చెప్పాలి, అదిగో ఆ కనబడే సుదుమ గుమర్రా అనే రెండు పట్టణాలని అగ్నిగంధకాలతో చంపేస్తాం. పాపం అబ్రహాము, మంచివాళ్ళు అందులో లోతుగారు ఉన్నారు కదండి, తన తమ్ముడు కొడుకున్నాడు కదండి, అక్కడ ఆయన ఫ్యామిలీ ఉంది కదండి, ఆయన భార్య ఉన్నారు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయ్యో వాళ్ళు చేసుకోబోయే అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏమైపోతారో అని భయపడిపోయాడండి అబ్రహాం సుదుమ గుమర్రావు పేరెత్తగానే. అదే టర్కీ సిరియా అలా రెండు పేర్లు వినగానే నాకు ఈ రెండే గుర్తొస్తాయండి. చివరికి ఎంతమందికి ఒప్పుకో, ఎంతమంది వరకు దిగుతాడో తెలుసండి దేవుడితోనే? 50 మంది నుంచి 10 మంది వరకు.
యాభై మంది ఉంటే కాపాడుతావా అన్న దేవుణ్ణి చివరికి అడిగి 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 పది మంది ఉంటే కాపాడవా, పది మంది ఉంటే కాపాడవా అని దేవుడు ప్రతిమలాడుతాడండి అబ్రహాము. పది మంది ఉన్నా కాపాడవా తండ్రి? ఓకే ఓకే, నువ్వు అడుగుతున్నావు, నువ్వు అడుగుతున్నావు. నువ్వు నీతిమంతుడవు గనక, నువ్వు భక్తిపరుడవు గనక, నువ్వు అడుగుతున్నావు గనక పది మంది ఉంటే చాలు నువ్వు అన్నట్టు సుధుమ గుమర్రాల మీద అగ్ని గంధకాలు గురిపించనంటాడు. లేరే లేరే, లోతు లోతు భార్య లోతు ఇద్దరు కూతుర్లు నలుగురే ఉన్నారు, ఇంకా ఆరుగురు తక్కువ. ఇదే ప్రస్తావన, బాగా వినండి, ఇదే ప్రస్తావన టర్కీ సిరియాను గురించి జరగదా? ఏమండి, నన్ను ఆ భయానకమైన పరిస్థితులు కలిచి వేస్తున్నాయండి. మాటి మాటికి తిన్నప్పుడు అదే గుర్తొస్తుంది. నిద్రపోయేటప్పుడు అదే గుర్తొస్తుందండి. 4 రోజులైంది, శవాలు గుట్టలుగా శిథిలాల కింద ఉండిపోయి వాసన వచ్చేస్తుంది, భయంకరమైన బ్యాడ్ స్మెల్, కుళ్ళిపోయి నిజంగా అండి అలాంటిది మనకే జరిగితే జరగకపోవడానికి ఒక కారణం ఉంటుంది కదండి. తన పిల్లలు ఉంటే అని చేయడండి, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం, మొదటి వచనం యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, అటు ఇటు పరిగెత్తి చూడండి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, దాని రాజవీధుల్లో మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఆలోచించండి, వెతకండి, న్యాయము జరిగించుచు, న్యాయాన్ని జరిగించాలి, నమ్మకముగా నుండి యత్నించుచున్న, నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల, ఒక్కడు మీకు కనబడితే నేను దాన్ని క్షమించుదును, నేను దాన్ని క్షమిస్తాను. ఒక్కడు, ఇంకెక్కడ 10 మంది అన్నాడు అబ్రహాం దగ్గరికి వచ్చి, యెరూషలేము దగ్గరికి వచ్చి, ఒక్కడు ఒక్కడిని చూపించగలవా నువ్వు వెతికి నాకు? నిజంగా మనం ఉన్న ఈ ప్రాంతంలో అలాంటి భయానకమైన వాతావరణం కలిగితే అండి నాకు 23, 24, 25 అంతస్తులు కడుతున్నారు చూసారా విశాఖపట్నంలో, పెద్ద పెద్దవి ఆక్సిజన్ టవర్స్, పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారండి. భయం వేస్తుంటుందండి వాటిని చూసి. ప్రజలకి సంతోషం అండి మేము ఈ ఆకాశంలో వెళ్ళిపోతున్నామని. వాటిలో దిగడానికి ప్రజలు ఓ సంబరపడిపోతారు. నాకు చూడగానే భయం అండి, బాబో ఇంత పెద్దది. ఒక్కడున్నా కాపాడుతాను ఆ పట్టణాన్ని అన్నాడు. యెరూషలేము పట్టణాన్ని ఒక్కడున్నా కాపాడుతాను. ఎంత మంచి దేవుడండి.
మీరు మంచివాళ్ళు ఉన్నారని నేను అనుకుంటానండి. నా పిల్లలు మంచివాళ్ళు, నా పిల్లలు కష్టజీవులు, కష్టపడతారు కదండి దేవుని కోసం. పనంటే ఆరాట పడిపోతారండి. మీకోసం పట్టణం కాపాడబడుతుంది, మీకోసం పట్టణం కాపాడబడుతుంది. చట్టాలు దారుణమైపోయి చేసుకున్న చట్టాలను మార్చేసి స్వార్థ ప్రయోజనాల కోసం దేవుణ్ణి ప్రక్కకు తోసేసి దేవుణ్ణి మరిచిపోయి విడిచిపెట్టి తిరుగుతున్న ఈ లోకాన్ని చూసి దేవుడు ఏమైపోయినా, నిన్ను చూసైనా కాసేపు మనస్సు నెమ్మది పొందుతాడు. నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు, నడి రోడ్డు మీద పరుగులెత్తి కత్తులతో చీరుస్తుంటారండి. వార్తల్లో చూస్తా కదండి, వీడియోస్ వైరల్ అవుతుంటాయి. నడి రోడ్డులో జనాల మధ్య కత్తులతో చంపేసి పారిపోతారండి. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. దేవుడే చంపేమన్నాడు వాడిని, కానీ దేవుడే చంపాలి, దేవుడే చంపాలి. దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచంలో కనుమరుగైపోతుందండి. పేరుకున్నాయి, చర్చలు ఉంటాయి, పెద్ద పెద్ద చర్చలు ఉంటాయి, పెద్ద పెద్ద నిర్మాణాలు ఉంటాయి, పెద్ద పెద్ద గంటలు ఉంటాయి, పెద్ద పెద్ద శిఖరాలు ఉంటాయి, పెద్ద పెద్ద సిలువులు ఉంటాయి. ఏం ప్రయోజనం? అందులో ఎవరున్నారని? దేవుని పిల్లలున్నారా? ఆదివారం గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసేవాళ్ళు ఉంటారా? అంతే కదండి, ఆదివారం గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళు ఎంత అందరూ. పదమూడవ వచనం, అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను. అనుకోకుండా జరిగిందనుకోండి, అనుకోకుండా నా చేతుల్లో చచ్చిపోయాడు, నేను చంపాలని చంపలేదు, కొన్ని తగాదాలు అలాగే కదా ఉంటాయండి. అనుకోకుండా నా తుపాకీ పేలిపోయిందండి, ఆ ఎదురున్న వ్యక్తి చనిపోయాడండి, నేను కాల్చాలని కాల్చలేదండి. అలా అన్న ఆయనకట దేవుడు ఏమన్నాడో తెలుసండి, అతన్ని వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. అలాంటి వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోతాడో వెళ్ళిపోయి ఆ స్థలంలో ఉండమనండి, ప్రజల మధ్య వద్దు. ఎందుకంటే ఒక ప్రాణం పోయేటంతటి నిర్లక్ష్యం నీకు ఎందుకు వచ్చింది? మరలాలాంటి నిర్లక్ష్యం నీకు రాదని నమ్మకం ఏంటి? నువ్వు చంపాలని చంపలేదు, అనుకోకుండా చనిపోయారు, అనుకోకుండా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? జాగ్రత్త లేదా? నీకు జాగ్రత్త లేదు, భద్రత లేదు, కనుక వాళ్ళకి వేరేగా స్థలం పెట్టివన్నాడు మోషే. వేరే ఒక స్థలం పెట్టండి, ఆ స్థలంలో పడేయండి వాళ్ళందరినీ, అక్కడే ఉంటారు వాళ్ళు, ప్రజల మధ్య వద్దు. పద్నాలుగవ వచనం,
అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను. వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, వీడు వీడు నటిస్తున్నాడు. ఎలా నటిస్తున్నాడు? పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను నా బలిపీఠం నుంచి వాడిని లాగేసి చంపాడు అన్నాడు. కపటవర్తనుడు, కపటవర్తనుడు అండి, క్షమించకండి అలాంటి వాడిని. పదిహేను వచనం, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనందును. తల్లిని తండ్రిని కొట్టొద్దన్నాడండి పిల్లల్ని. వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు అమ్మని నాన్నని కొట్టకూడదు. అమ్మను కొట్టటమే, నాన్నను కొట్టటమే ఎంత కఠినమైన శిక్ష వేశారు చూసారండి. చంపేమంటున్నాడు, తన తల్లినైనను తల్లిని తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. పదహారు, ఒకడు నరును దొంగిలించి అమ్మినను. పిల్లలెత్తికెళ్ళిపోయిన వాళ్ళు అండి. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకునినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. దొంగతనం చేయకూడదని, మనిషిని మనిషి దొంగతనం చేయకూడదు, ఎత్తుకెళ్ళిపోకూడదు. ఎంతోమంది ఎత్తుకెళ్ళిపోయి పిల్లల్ని కళ్ళు పొడి చేసి, కాళ్ళు ఇరగ్గొట్టి, చేతులు ఇరగ్గొట్టి అవిటి వాళ్ళుగా చేసి రోడ్లు పక్కన కూర్చోబెట్టి అడుక్కోమంటారండి. అలాగ వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి సమాజంలో. కనుక మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏదో ఆశ చూపించి ఎత్తుకెళ్ళిపోతారు. ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు కళ్ళు పొడి చేస్తారు, కాళ్ళు ఇరగొడతారు, చేతులు ఇరగొడతారు, అవిటి వాళ్ళుగా మారుస్తారు, అంధులుగా మారుస్తారు. ఒక జంక్షన్లో గుడ్డేసి కూర్చోబెట్టి గిన్నె పెట్టి అడుక్కోమంటారు. అలా వచ్చిన సంపాదన వాళ్ళు తీసుకొని మళ్ళీ సాయంకాలం వాళ్ళని తీసుకెళ్ళిపోతారు వాళ్ళ ఆశ్రమానికి. అలా ఎవరైనా చేస్తే చంపేమన్నాడు దేవుడు. ఒకడు నరుడు దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తల్లినైనను తండ్రినైనను శపించువాడు మరణశిక్ష వేయమన్నాడు. సరే ఎంత కఠినంగా ఉన్నాయండి. ఈరోజు ఇవన్నీ కూడా లేవు కదండి, చాలా ఈజీ అయిపోయాయి కదా, చాలా ఈజీ అయిపోయాయి. బా ముసలోళ్ళు అయిపోయారు అమ్మ బాబు, ముసలోళ్ళు అయిపోయి వాళ్ళతో పడలేకపోతున్నారా బాబు? ఎలా మాట్లాడతారండి తల్లిదండ్రుల గురించి? అస్సలు మా అమ్మకి మా ఆవిడకి అస్సలు పట్టడం లేదండి బాబు, ఎలా మరి చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటాడు.
మరి మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లలు మీలాగే అనుకుంటే, ఎందుకంటే మీ పిల్లలు కదా వాళ్ళు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు జరిగేది అదే, కానీ చాలా కాలం తర్వాత మీకు జరుగుతుంది కనుక మీరు తొందరగా తెలుసుకోలేరు. జరుగుతుంది, మీకు తప్పనిసరిగా జరుగుతుంది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది. మంచి పంటను విత్తితే మంచి పంట కోస్తావు, చెడ్డ పంటను విత్తితే చెడ్డ పంటను కోస్తావు. కనుక తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఓల్డేజ్లు హోమ్లకు ఇచ్చేస్తారండి, వృద్ధాశ్రమాల్లో పడేస్తారండి తల్లిదండ్రులను. వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక రోగం వస్తే, మతిస్థిమత్వం లేకపోతే దూరంగా తీసుకెళ్ళి ఏదో ఊర్లో వదిలేస్తారండి, ట్రైన్ మీద తీసుకెళ్ళి. అలాంటి పిల్లలు కూడా ఉన్నారండి. వద్దండి, కన్నవాళ్ళు కన్నవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి. అందుకే తండ్రులు అంటాడు, పిల్లలకు కోపం రేపకండి. పిల్లలతో అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి అంటాడు. ఓకే అండి, అక్కడ ఆపుదాం. అందరికీ సెలవు.